తెలంగాణ సీఎం కేసీఆర్ ఏడుపంతా ఎంతసేపు ప్రధాని మోదీ బీజేపీ పైనే తప్ప ఇంకోటి లేదని అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఈ 8 ఏళ్ల కాలంలో అకాల వర్షాలు వర్ధలు వస్తే ఏ ఒక్క కుటుంబాన్ని కేసీఆర్ ఆదుకోలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో అవినీతి కుటుంబం రాజ్యమేలుతుంది, గడిల ప్రభుత్వం కొనసాగుతుందని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్రతో పాటు ప్రజల గోస బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ బైక్ ర్యాలీ కూడా అన్ని నియోజకవర్గాల్లో దశల వారీగా కొనసాగుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. బీజేపీ పార్టీపై కేసీఆర్ ఏడుపుతోనే ఆయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందంటున్న బండి సంజయ్తో మా బ్యూరో చీఫ్ నేతాజీ ఫేస్ టు ఫేస్. జిల్లాలో బండి సంజయ్ చేపట్టిన బైక్ ర్యాలీ కొనసాగుతుంది. ప్రజా గోస బీజేపీ భరోసా పేరిట ఈ బైక్ ర్యాలీని చేపట్టారు. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, బండి సంజయ్ బైక్ని నడిపేందుకు ఎక్కుతున్నారు. వాళ్ళ ఆలోచన తెలుసుకోవాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారని చెప్పి ఆ విషయం తెలుసుకోవడానికి ఈ బైక్ యాత్ర కూడా మిగతా ప్రాంతాలు కూడా అన్ని నియోజకవర్గాలు దశల వారీగా దఫల వారీగా కొనసాగుతూనే ఉంటుంది. అంటే తెలంగాణలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి ప్రజలకు సంబంధించి? అన్ని సమస్యలేనా, లేని సమస్య చెప్పని చెప్పి చెప్తాం. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలే, ఇంటి ఉద్యోగం ఇస్తాను ఇవ్వలే, నిరుద్యోగం ఇవ్వలే, రుణమాఫీ ఇస్తాను చేయలే, ఉద్యోగులకు జీతాలు వస్తలేవు, నిరుద్యోగ వృద్ధిస్తలేదు, మహిళలు సమస్య పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఒక మంచి ప్రభుత్వం కావాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కుటుంబం రాజ్యం వెళ్తున్నది, ఒక అవినీతి ప్రభుత్వం రాజ్యం వెళ్తుంది, ఒక గడిల ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నది. ఇలా అప్పు ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాజ్యం వెళ్తున్నది. ఇటువంటి పరిస్థితిలో మా బతుకులు బర్బాద్ అవుతాయి. మేము ఒక్కోసారి శ్రీలంకను ఊహించుకుంటున్నాం. అటువంటి పరిస్థితి రావద్దు. రావద్దంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి నీతివంతమైన నిజాయితీవంతమైన మోడీ గారు లాంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ధైర్యంగా సాహసోపేతమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రావాలని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి వరదల సందర్భంగా కూడా ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు కేంద్రం నుంచి. జీతాలు ఎందుకు ఫస్ట్ నువ్వు జీతాలు ఎందుకు ఒక్కొక్కరు 120,000 అప్ప ఎందుకు చేసినావు? కారణం ఏం చెప్పరాదు. నువ్వేం చేసినావు? 8 సంవత్సరాల్లో అకాల వర్షాల వల్ల కానీ వరదల వల్ల నష్టపోయిన ఏ ఒక్క తెలంగాణలో ఏ ఒక్క కుటుంబాన్ని ఆదుకున్నావా? ఒక్క పైసాన ఇచ్చినావా? 8 సంవత్సరాలు నీ ఏడుపు, నీ ఏడుపు అంటే ఎప్పుడు ఏడుపు అంతా మోడీ గారి మీద బీజేపీనే. అందుకే ఆ ఏడుపు తలిగే నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇది మొత్తంగా బండి సంజయ్ గారు చెప్తున్నది ఒక్కటే, ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తెలుసుకునేందుకే ఇప్పటికే పాదయాత్ర మొదలుపెట్టాం. అలానే ఈ బైక్ ర్యాలీ అన్నది కూడా ఆ రకంగానే కొనసాగుతుంది. అలానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది చేస్తున్న ఆరోపణలు అన్నింటిని కూడా ఆయన ఖండించారు. ఖచ్చితంగా కేంద్రం తెలంగాణకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటుంది, కేంద్రం తెలంగాణ పైన ఎలాంటి వివక్ష చూపించడం లేదన్నట్టుగా బండి సంజయ్ చెప్తున్నారు. కెమెరామెన్ అజయ్తో నేతాజీ కొడయార్, 99 టీవీ, సిద్దిపేట జిల్లా నుంచి.